హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్లో జాబ్ లొకేషన్ ఉంది అలాగే తెలంగాణలో కూడా జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి మొత్తం నలభై నాలుగు పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది సో దీనికి సంబంధించి శాలరీ అనేది ముప్పై ఒక్క వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది రాత పరీక్ష ద్వారా దీనికి సంబంధించినటువంటి ఎంపిక అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేసి మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి రావడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండేటువంటి డిపార్ట్మెంటు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నలభై నాలుగు టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ని ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వారిని వాకిన్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది వాకిన్ ఇంటర్వ్యూ కాదు వాకిన్ టెస్ట్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ అయితే చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టెక్నికల్ అసోసియేట్స్కి సంబంధించి మొత్తం నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి ముప్పై ఒక్క వేల రూపాయల శాలరీతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సైన్స్ సబ్జెక్ట్ ఓకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా సైన్స్ సబ్జెక్ట్లో చేసినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎంఏ జాగ్రఫీ చేసినా లేదా ఎంసీఏ చేసినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎంసీఏ ఇన్ ఆర్ సిఎస్ ఓకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ ఎంఎస్సి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ బీటెక్ ఇన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు దీనితో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ డిఐపి అండ్ జిఐఎస్ అనేటువంటి ఈ యొక్క వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు దీనికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇంకా ఎస్సీఎస్టీ ఓబీసీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీటికి సంబంధించి మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ ఏంటి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు మంది సౌథర్న్ జోన్ కింద రావడం జరుగుతుంది సౌథర్న్ జోన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సౌథన్ జోన్ కింద ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గుంటూరులో రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ యొక్క సౌతన్ జోన్కి అప్లై చేసుకుంటే మ్యాక్సిమం మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్కి సంబంధించిన పొజిషన్స్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఇంకా కర్ణాటకకి సంబంధించి బెంగళూరులో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా కేరళలోని తిరువనంతపురంలో ఒక వేకెన్సీ ఉంది ఇంకా తమిళనాడులోని చెన్నైలో ఒక వేకెన్సీ తెలంగాణలోని హైదరాబాద్లో ఒక వేకెన్సీ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా సౌత్ అండ్ జోన్కి సంబంధించి ఈ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా అన్ని జోన్స్ కలుపుకొని నలభై నాలుగు వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎఫ్ఎస్ఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో వెళ్ళి ఈ నెల నైన్టీన్త్ మార్చ్ లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు వాకిన్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఇక్కడ రిటర్న్ టెస్ట్తో పాటు హ్యాండ్స్ ఆన్ టెస్ట్ అని చెప్పేసి రెండు టెస్ట్లు అయితే ఉంటాయి ఒకటి రిటర్న్ టెస్ట్ అలాగే హ్యాండ్స్ ఆన్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఈ రెండు టెస్ట్లో మీరు మీకు మంచి మెరిట్ వచ్చి దీనికి సంబంధించి క్వాలిఫై అయినటువంటి వారికి జాబ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ నెల పంతొమ్మిదో తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించి అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్